मन की साधारण एक्ना सर चिन्ना इपड़ना जगन गारु ఢిల్లీ प्रधानमंत्री गारिनि कलिस्ते प्रधानमंत्री गारु कुर्ची किंद बग पेट्टी अंटे माइक्रोफोन एदो पेट्टी जगन गारु प्रधानमंत्री गारु मोडी गारु एं माट्लाडुकुन्नारु अमित षा गारि दग्गरिकि वेल्लिनप्पुडु अमित षा गारि कुर्चीलोनो अमित षा गारि बात्रूम लोनो यांटी रूम लोनो ఒక మైక్ పెట్టి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళు రాబట్టి రాయగలిగేటువంటి సామర్థ్యం జగన్ గారి ఇంట్లో వారి భార్యతో ఏం మాట్లాడుకున్నారో కూడా కనిపెట్టి రాయగలిగేటువంటి సామర్థ్యం జగన్ గారు వాళ్ళ తల్లి గారితో ఇంట్లో గదిలో కూర్చుని ఏం మాట్లాడుకున్నారో కూడా రాయగలిగేటువంటి సమాచారాన్ని సేకరించగలిగేటువంటి సామర్థ్యం సత్తా ఉన్నటువంటి రామోజీరావు గాని వారాంత పలుకులైన గాని టీవీ 5 ఆయన గాని అసలు పసిగట్లేపోయారు అసలు చంద్రబాబు నాయుడికి నోటీస్ వచ్చింది ఎక్కడ ఏదైనా పేర్నాని అన్నం తిన్నాడా ఎన్ని ముద్దలు తిన్నాడు పచ్చడి కలుపుకున్నాడా ఆ పచ్చడి ఎక్కడది ఎవడింటో నుంచి తెచ్చాడు ఈడి సొంతదా సొంతంగా పట్టుకున్నాడా ఇన్ని రాశాయి ఇన్ని కూడా కనిపెట్టేయగలరు కానీ పాపం దురదృష్టం చాలా విచారిస్తున్నా నేను నిజంగా అసలు ఎంత అనుభవం ఎంత సమర్థత ఉన్నటువంటి ఈనాడు రామోజీరావు గాని ఏబిఎన్ రాధాకృష్ణ గాని టీవీ 5 నాయుడు గాని అసలు పాపం పట్టుకోలేకపోయారు సెప్టెంబర్ లో 2022 సెప్టెంబర్ లో చంద్రబాబు నాయుడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తే అసలు ఎవరికి తెలియనే తెలియలే ఇవాల పేపర్ లో వచ్చైనా కూడా హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చైనా కూడా అసలు పాపం ఎవడికి కనపడలేదు రామోజీరావుకి కనబడతలా వయస్ పెద్దదైపోయింది రాధాకృష్ణ ఏమ వారంత పలుకులు రాసుకునే బిజీలో ఉన్నాడు ఏదోటి మామూలుగా గాలిపోగేసి రైటాక్ నాయుడు గారికి కూడా ఏం తెలియట్లా హిందుస్థాన్ టైమ్స్ లో ఇంత పెద్ద వార్త పడిందే ఇన్కమ్ మన చంద్రబాబు నాయుడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చిందా ఏదోటి రాయాలి కదా ఎంత సాహసం ఇన్కమ్ ట్యాక్స్ కి చంద్రబాబుకి రాస్తారా చంద్రబాబు నాయుడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తదా ఈ దొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది 40 ఏళ్ల ఇండస్ట్రీకి ఇంత సమర్థుడికి ఎంత మంది ప్రధానమంత్రులను పని మార్చినోడికి ప్రధానమంత్రులను కుర్చీలు ఎక్కించినోడికి అని కూడా వార్తరాయలు అయిపోయారే అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెడిపోయిందని ఏదోటి రాయాలి కదా రాయలేపారు రైట్లా తెలియట్లా మీకు ఈ స్థితి దౌర్భాగ్యం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి పైన ఎంటి రామారావు ఆత్మ